ఎస్టీ గిరిజన ఇళ్లకు విద్యుత్ కనెక్షన్ కట్ చేయడంపై విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి వినతీ పత్రం అందజేసిన ఎస్సీ జనసంఘం నాయకులు అనంతపురం నగరంలోని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం ముందర ఎస్సీ జనసంఘం మరియు ఎస్సీ జనసంఘం స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేసి విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏవైతే ఎస్సీ ఎస్టీ గిరిజనులకు రాష్ట్రంలో దళిత వాడలో కాకుండా పక్కన వాడలో ఉన్నారని విద్యుత్ సర్వీస్ని కట్ చేయడం చాలా దారుణమని దీనిపై సమగ్ర విచారణ జరిపి తక్షణమే విద్యుత్ సర్వీసుల్ని పునరుద్ధరించాలని తెలిపారు. లేని పక్షాన ఎస్సీ జనసంఘం మరియు ఎస్సీ జనసంఘం స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ జనసంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి మేకల రమేష్, జనసంఘం స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కేశగాళ్ల ప్రదీప్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సాకే కళ్యాణ్, అనంతపురం నగర అధ్యక్షులు బండారు తేజ, ఎస్జేఎస్ఎఫ్ గౌరవ సలహాదారుడు కె పెద్దన్న, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ప్రభాస్, నగర ఇన్ఛార్జ్ యువతేజ, నగర్ నాయకులు షామి, శంకర్, చిరు, చిన్నరాజు, నరేంద్ర, చిరంజీవి, నవదీప్, పీస్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఎస్సీ ఎస్టీ గిరిజనులకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వాల్సిందిగా గత ప్రభుత్వం నిర్ణయించి ఈ ప్రభుత్వం కూడా 3 సంవత్సరం వరకు దాన్ని కొనసాగించి ఇప్పుడు నిలిపివేయడం చాలా ఏమైన చర్యలని భావిస్తున్నాం. ఎస్సీ ఎస్టీ గిరిజనులు ఎప్పటికీ వాళ్ళ వాడల్లోనే ఉండాలా, వాళ్ళ వాడల్లోనే నివాసం ఉంటేనే ఇది వర్తిస్తూనే అనేసి అనడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇది చాలా బాధాకరమైన విషయం అనేసి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తూ, అదేవిధంగా మీరు ఏదైతే మీ దాద హయాంలో రాజారెడ్డి గారి హయాన్ని తాల్ముక్తా పాంచాన్ అనేసి మా రెండు దగ్గర తాల్ముక్తా పాంచాన్ అదే విధంగా ఉండాలి అనేసి మీరు దాన్ని ఇప్పుడు పునరుద్ధరించాలనుకుంటే మాత్రం మేము అప్పటి మా తాత జమానాల్లో మేము ఇప్పుడు ఇది మా జమానా, మేము అంబేద్కర్ వారసులము, మాకు రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో దాన్ని కాలరాస్తే ఎటువంటి నాయకుడినైనా మేము గద్దెదించడానికి సిద్ధంగా ఉన్నాము. దానిపైన మీరు వెంటనే స్పందించి నిజమైన దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 200 యూనిట్ల వరకు ఉచితంగా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇవ్వాలి అనేసి మేము డిమాండ్ చేస్తున్నాం అనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు అనంతపురం నగరంలోని డిస్ట్రిక్ట్ ఎలక్ట్రానికల్ ఆఫీస్లో ఈరోజు ఎస్సీ జనసంఘం అదేవిధంగా ఎస్సీ జనసంఘం అనుబంధ కమిటీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ సబ్సిడీ ప్రకటించిన తర్వాత 300 దాచిన తర్వాత కేవలం ఎస్సీలకు ఎస్సీల కాలనీలో దళిత గిరిజనులకు వాడల్లోనే ఉంటేనే సబ్సిడీ వస్తుందని చెప్పేసి గత ప్రభుత్వం 5 ఏళ్ళు కొనసాగించినప్పటికీ ఈ ప్రభుత్వం 3 ఏళ్ళ తర్వాత దాన్ని రద్దు చేసి కేవలం దళితుల వాళ్ళతో దళితులు ఉండాలి, గిరిజన వాళ్ళు గిరిజనం ఉండాలని దాని ఏమేమైనా చేయాలని భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి ఎస్సీలందరికీ సమానంగా 200 యూనిట్ సబ్సిడీ అందించాలని చెప్పేసి మేము ఎస్జేఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఎస్సీ జనసంఘం అదేవిధంగా అనుబంధ కమిటీ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మేము హెచ్చరిస్తాము.